పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే ఆక్రమణ తొలగించడం జరిగిందని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన గడప గడపకు వన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు పేదల ఇళ్లపై మార్కింగులు చేస్తుంటే ఈ కుంటి కులాసం ఎందుకు మాట్లాడలేకపోయాడని ఆయన ప్రశ్నించారు. ఊరినే ఒక స్టంట్ల కోసం మీడియాల కోసం బతకడం తప్ప ప్రజల కోసం పనిచేసే బ్యాచ్ కాదు. ఈరోజు మీరు తీస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వందలాది ఇల్లులు సర్వేపల్లి కాలువకట్ట మీద కానీ గతంలో మార్కింగ్ ఇస్తే ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు సర్వేపల్లి కాలువ మొత్తం అంతా కూడా ఇళ్ల పేరు మీద మార్కింగ్లు ఇచ్చి కొట్టేస్తారని భయభ్రాంతులు గురిచేస్తే, ఇదే అనిల్ కుమార్ యాదవ్ ఒక ఇల్లు తొలగకుండా ఈరోజు వాళ్ళందరికీ వాల్ లైనింగ్ వాల్ కట్టించి వాళ్ళ ఇల్లు కాపాడుతూ ఈరోజు ముందుకు తీసుకెళ్ళా. గతంలో దాదాపు 800 మంది ఇళ్ళకి రైల్వే వాళ్ళు చిల్లు కొట్టేస్తామంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కనీసం ఒక్కడు కూడా ఆడికి రాలా ఈ కాలు ఇరగొట్టుకున్నతో సహా. ఆ రోజు నేను వెళ్ళి కోర్టులో వేసి స్టే తీసుకువచ్చి ఈరోజుకి కూడా ఎన్ని రకాల రైల్వే వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ ఉన్నా కూడా మేము ఇల్లు కట్టించి తొలగిస్తామని చెప్పి ఈరోజు 600 మందికి ఒకటి స్థలాలు ఇచ్చాము, ఇల్లు కట్టించి తొలగి తీస్తామని చెప్పి వాళ్ళు అన్నీ కూడా ఆపుతున్నవాడు అనిల్ కుమార్ యాదవ్. అక్కడక్కడ ఈరోజు నిన్న వెళ్ళి ఒక 2 ఇల్లు తీస్తుంటే అడికి వెళ్ళి ఎందెందో రచ్చలు చేశాడు ఆయన. ఓహో ఆహో అని అడికి బుద్ధి జ్ఞానం ఉందా? కాలిరగొట్టుకున్నాడికి ఆ లైన్ దాదాపు 100 ఇల్లులు ఉన్నాయి కాలువ మీద. కేవలం 3 ఇల్లులు, అది కూడా ఎందుకంటే విజయమాల్స ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఉంది. శ్రీనివాస అగ్రహారం, రామ్మూర్తి నగర అగ్రహారం రోడ్ కనెక్షన్స్ చేస్తే కొంత ఫ్రీ మూమెంట్ ఉంటుంది ట్రాఫిక్, అని అవసరం ఉన్న దగ్గర మాత్రమే, అది కూడా అతి కొద్ది ఇల్లులు మాత్రమే తీసే కార్యక్రమం. ఇల్లు వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు అన్నం తిన్నారా లేదా అని చూసిన ప్రభుత్వం ఆ రోజు ఈ కుంటి కులాసం అడిగి వేడో తెలీదు, ఈ కాలు కొట్టుకున్నాడు ఆ రోజు కనిపించలా, మార్కింగ్ లేసిన రోజు కనిపించలా, మూలాపేట పాములు మాన్యంలో ఇల్లు కట్టేస్తున్న రోజు పోలీసులు 100 మంది వచ్చి నిలబడితే ఆ రోజు నిలబడింది అనిల్ కుమార్ యాదవ్. అవన్నీ మర్చిపోయినట్టున్నాడు. ఈరోజు అక్కడ కూడా మీరు తీసుకుంటే తొలగిస్తున్న వీళ్ళందరికీ కూడా పట్టా ఇస్తున్నాం, వాళ్ళకందరూ కూడా హౌసింగ్, ఇంకా కొన్ని ఇళ్ళు తీల వాళ్ళకి కూడా హౌసింగ్ ఇచ్చి అటాచ్ చేసే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు దానివల్ల కొన్ని వేల మంది ఈరోజు దానివల్ల ట్రాఫిక్ 4 లైన్ ఒక హాఫ్ బిట్టేసారు మీరు చూడండి. ఈరోజు ఎంత వైడ్ వచ్చింది రోడ్డు, కొన్ని ట్రాఫిక్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు ఇది అవుతూ ఉంది. అక్కడికి ఎందుకు పోలా? ఈ కాలిరు కొట్టుకున్నాడు ఆ రోజు ఎందుకు కనిపించలా? ఎందుకంటే ఆడ అభివృద్ధి జరుగుతుంది తంతరు కాబట్టి. ఆడికి వెళ్ళి కానీ యేషాలు వేస్తే, ఆడికి వెళ్ళి డ్రామాలు వేస్తే కాండ్రిచ్చి ముఖం మీద ఉమ్మతారు కాబట్టి ఆడ ఎంక్రోచ్మెంట్లు జరిగిస్తుంటే ఆడికి పోలా. ఈ హాఫ్ టికెట్ లెగ్ బ్రేకర్ లెగ్ గేర్ కొట్టుకున్నాడు, ఎందుకు పోలా? ఆ ప్రాంతంలో 3, 4, 5 ఆయా 10 డివిజన్లలో తిరుతారు. ఊరే ఇన్ని సంవత్సరాలకి మైపాడు రోడ్డు 4 లైన్ అవుతా ఉంది అని పోలా. ఏడ ఒక ఇల్లు 2 ఇల్లులు 100 ఇల్లులు కాలం మీద ఉన్నాయి, దాన్ని ఎక్కడ మేము తాకలా? ఈ రోడ్డు ఆ రోడ్డుకి కనెక్ట్ ఆడిపోతే రచ్చ చేస్తాడు. అంటే పోలీ ఒక స్టంటు చాలా రోజులు అయిపోయింది కదా మీడియాలో వచ్చి ఆ మీడియాలో రాయించుకునే దానికి. ఇది తప్ప దేనికి బతుకు నీకు? అదే భయపడుతున్నారు, రేపు మీరు వస్తే అని పాలు కొట్టేస్తాను. అదే కదా మనం వస్తే మనం చాలాసార్లు చెప్పున్నాను, నేను వస్తే ఇల్లు కాలువల మీద అంతా ఇల్లు పాలు కొట్టేస్తానని. కాబట్టి ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, ఎక్కడ అవసరమైంది ఆడే తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా లేదు. ఇన్ని వేల ఇల్లు కాపాడిన వాళ్ళమే. ఈరోజు పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము, అక్కడే ఎంక్రోచ్మెంట్ వాళ్ళకు కూడా స్థలం ఇచ్చి హౌస్ కట్టించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఎవరిని అన్యాయంగా ఎత్తి రోడ్లను పడిచే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు, గత ప్రభుత్వం లాగని చెప్పి తెలియజేస్తాం.